తెలకు బొమ్మన్నది మాత కలువనే బొమ్మన్నది యాడికే సన్న మామ నా వెంట వేట గాడై వస్తావు గోడగుండు మీద బొచ్చ పోలీసుకొని యాడది నవరో రాత్రిను యాడవన్నెవరో రాత్రి ఒకసారి జగనన్న గురించి ఒక పాట పాడతాం అక్కలకు తమ్ముడు నువ్వే చెల్లెళ్ళకు అన్నది నువ్వే పుట్టింది 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 పట్టు సీరవే మా జగనన్న కేసీఆర్ గారి గురించి కూడా ఒక పాట పాడేద్దాం నల్ల మబ్బులు తెల్ల తెప్పలు నల్ల మబ్బులు తెల్ల తెప్పలు నవ్వుల ముఖమండి తమరిది కేసీఆర్ మా అన్న గారిది పుట్టలో నవ్వుతినవే ఎలమ్మోను పుడమినంత ఏలినవే ఎలమ్మ నమస్తే అన్న నమస్తే అక్క ఎట్లున్నావ్ మంచి ఉన్నాక భూతం రమేష్ అన్న పేరు బయటికి వచ్చిందంటే ఇప్పుడు యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతున్న పాట ఏదైనా ఉంది అంటే కట్టెలకు బొమ్మన్నది ఫస్ట్ నీ గురించి తెలుసుకునే కన్నా ముందు ఆ పాట నీ నోటితో నా స్వయాన వినాలని ఉంది మా ప్రేక్షకులకు కూడా ఒకసారి మా ఛానల్ ద్వారా వినిపించాలని ఉంది ఫస్ట్ ఆ పాట పాడేస్తావు చేతి గాజులు వాయేరా సిలికాడ రాజడిగితే మందునో చేతి గాజులు వాయేరా సిలికాడ రాజడిగితే మందునో చేమంజీరో కలన వేసిన దాన చేయి జారిపోయిననవే చేమంజీరో కలన వేసిన దాన చేయి జారిపోయిననవే కండ్ల కాటుక వాయేరా సిలికాడ రాజడిగితే మందునో కండ్ల కాటుక వాయేరా సిలికాడ రాజడిగితే మందునో కట్టెలకు బొమ్మన్నది మాత కలువనే బొమ్మన్నది యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావు 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 రమేష్ అన్న ఈ పాట అంటే మేము మామూలుగా హెడ్సెట్ పెట్టుకొని మేము సిస్టమ్లో చూసినప్పుడు వింటున్న ప్రతిసారి మాకు తెలియకుండానే ఇంకా వినాలి ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది అందుకే వెంటనే ఈ పాట అడిగేశాను నేను ఈ పాట నువ్వు పాడడానికి నువ్వు రాసుకోవడానికి కారణం ఏంటి అంటే నీ సొంతగా పాడిన పాటేనా ఇది సొంతగా అంటే నేను ఫోక్ స్టూడియో అప్పుడు నాకు అత్తమ్మ ఇచ్చింది అక్క ఓకే అత్తమ్మ ఇచ్చారు అత్తమ్మ ఇచ్చింది నాకు అక్కడ సాంగ్స్ లేకుంటుంటే అత్తమ్మ నాకు ఇట్లా సాంగ్స్ కావాలంటే ఈ సాంగ్ పంపింది ఈ సాంగ్ నేను పాడడం వల్ల ప్రపంచం మొత్తం విన్నది చాలా హ్యాపీగా ఉంది ఓకే అంటే ఫోక్ స్టూడియోలో ఉన్నప్పుడు ఈ సాంగ్ కోసం అని ప్రత్యేకంగా ఇలా కావాలని నువ్వు అడిగావా లేకపోతే ఏ పాట దొరకక ఏదైనా పాట పంపించు ఉంటే పంపించు అని అడిగినా అడిగితే పంపించింది అత్తమ్మ ఓకే పాట నేను నేర్చుకొని పాడిన ఓకే రమేష్ మరి అమ్మా నాన్న ఏం చేస్తూ ఉంటారు అసలు అమ్మా నాన్న ఇంటికాడ వ్యవసాయమే అక్క వ్యవసాయం చేస్తూ ఉంటారు వ్యవసాయం చేస్తూ ఉంటారు వ్యవసాయం ఓకే అమ్మ ఏం చేస్తూ ఉంటుంది అంటే నీకు పాటలు పాడడానికి అసలు ఎవరు నీకు ఆదర్శం నేను పాటలు పాడడానికి అమ్మ నాన్న ఇద్దరు చిన్నప్పటి నుంచి అమ్మ పాడుతా ఉంటే నేను అమ్మ పాటలు అమ్మ వెనక నుంచి నేను పాడేది పొలం కాడికి వెళ్ళినప్పుడు కానీ ఎట్లయినా అమ్మ ఇట్లా నాటేసేటప్పుడు అమ్మ పాటలు బాగా పడుతుంది నేను పాడే ప్రతి ఒక్క పాట అమ్మ నాకు ఇచ్చిన పాటే అమ్మ నీకు ఇచ్చిన పాటలలో మంచి పాట నీకు బాగా ఇష్టమైన పాట అంటే మొదటగా నువ్వు పాడిన పాట ఏదైనా ఉందా ఒక్కసారి పాడతావా బాగా నాకు ఇష్టమైన పాట ఆడపిల్లల గురించి అమ్మ నేర్పించింది ఒకటి ఆడపిల్లల గురించి ఓకే ఒక్కసారి మా కోసం పాడతావా ఎడవంగా ఎన్నెల గురిసే నవంగానే నాటకమాయే నవంగానే నాటకమాయే ఎడవంగా ఎన్నెల గురిసే నవంగానే నాటకమాయే నవంగానే నాటకమాయే కన్నా పేగు అందమురన్నా కానారాని దుఃఖాలాయే కానారాని దుఃఖాలాయే తెంచుకున్న బంధమురన్నా తెగిపోయిన దారాలాయే తెగిపోయిన దారాలాయే అమ్ముకున్నాయ చేతులు రన్నా అపగింతల పాలైపాయే అపగింతల పాలైపాయే ఎడవంగా ఎన్నెల గురిసే నవ్వంగానే నాటకమాయే నవ్వంగానే నాటకమాయే ఆడపిల్లలు బరవటరన్నా అంగడిలో సరుకటరన్నా అంగడి
అంగడిలో సరుకటరన్న అంగడిలో సరుకటరన్న అంగడిలో సరుకటరన్న ఈ పాట పాడడానికి గాని నేర్చుకోవడానికి గాని రీజన్ ఏమైనా ఉందా నీకు అంటే సమాజంలో ఆడపిల్లల గురించి ఇట్లా జరుగుతుంది నాన్న నువ్వు బయట చూసే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా నీకు అక్క చెల్లె లాంటిది అని నాకు చెప్పి ఈ పాట నేర్పింది అక్క అమ్మ ఓకే తర్వాత నీకు అన్న కాని అక్క గాని చెల్లెలు కాని ఎవరైనా ఉన్నారా మేము ముగ్గురం అక్క ముగ్గురు మీరు ఓకే ముగ్గురం తర్వాత అన్నయ్య తమ్ముడు నీ అక్క 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 నేను అక్కకి పెళ్ళైపోయిందా ఆ అక్కకి మ్యారేజ్ అయింది అక్క ఓకే అంటే అక్క వెళ్ళేటప్పుడు గాని ఇంటి నుంచి అప్పగింతలప్పుడు పాడిన పాటలు ఏమైనా ఉన్నాయా అట్లాంటివి ఇంకా దానికి సంబంధించిన ఆడపిల్ల మీద పాటలు ఏమైనా ఉన్నాయా ఆడపిల్ల గురించి అత్తవారింటికి పోయేటప్పుడు ఉన్నదక్క పాడతా ఒక్కసారి ఆ పాట కూడా పాడతావా ఆ అక్క అదే మ్యారేజ్ ఇంటికి వెళ్తున్నప్పుడు మాకు అక్క అప్పుడు ఏం అనిపించలేదు అక్క నేను చిన్న వయసులోనే అక్కకి 18 ఇయర్స్ అప్పుడే పెళ్లి అయిపోయింది నేను చదువుకుంటున్నా ఆ అక్కకి మ్యారేజ్ అయిందనంటే ఏదో సంతోషంగా ఉన్నా కానీ అక్క పోయినాక ఆ బాధ మాకు తెలిసింది అయ్యో ఈ తొందరలోనే అక్క ఇట్లా పోయినదా ఆడపిల్లగా అయితే మేము కూడా ఇట్లానే ఒకరింటికి వెళ్ళేది కదా అని అమ్మ పాడింది అక్క వెళ్తున్నప్పుడు అమ్మ బాగా ఏడ్చుకుంటూ పాడిన పాట నాకు ఒకటి గుర్తుంది అక్క ఒకసారి ఆ పాట వడ్లు దంచిన పొట్టు సిరి పంటల పాలే అమ్మో నుగన్నోళ్ళు వల్లుల్ల పాలే అమ్మో నుగన్నోళ్ళు ఆడోళ్ళను గన్నావా అమ్ముకున్నావా అమ్మ నీలో గిల్లు సిన్నా పోయినాయా అమ్మ నీలో గిల్లు మోగోళ్ళను గన్నావా మొక్కుకున్నావా మొదుగుల్ల రేగడి గుత్త కొన్నావా మొదుగుల్ల రేగడి వడ్లు దంచిన పొట్టు సిరి పంటల పాలే అమ్మను గన్నోళ్ళు వల్లుల్ల పాలే అమ్మను గన్నోళ్ళు ఆడోళ్ళను గన్నావా అమ్ముకున్నావా అమ్మ నీలో గిల్లు సిన్న పోయినాయే అమ్మ నీలో గిల్లు మోగోళ్ళను గన్నావా మొక్కుకున్నావా మొదుగుల్ల రేగడి గుత్త కొన్నావా మొదుగుల్ల రేగడి సీకటింట్లకు పోతే భయమంటే వీటో శ్రీరాముని గట్ల సిరి సెట్ల పొందే శ్రీరాముని గట్ల వడ్లు దంచిన పొట్టు సిరి పంటల పాలే అమ్మోను గన్నోళ్ళు అల్లుళ్ళ పాలే అమ్మోను గన్నోళ్ళు ఆడోళ్ళను గన్నావా అమ్ముకున్నావా అమ్మ నీలో గిల్లు చిన్న పోయినాయే అమ్మ నీలో గిల్లు రమేష్ అన్న జానపదం పాడడం ఏ వయసు నుంచి మొదలు పెట్టావు నువ్వు అసలు జానపద పాటలు నేను 4th క్లాస్ నుంచి 4వ తరగతి జరిగేటప్పటి నుంచి పాడుతున్నా పాడుతూనే ఉన్నావు అప్పటి నుంచి అంటే ఇంకా అమ్మ ఏవైతే పాడుతూ ఉంటుందో పొలాలకు వెళ్ళినప్పుడు అవి విని పాడడం జరిగేది విని పాడేది స్కూళ్ళల్లో బాగా పాడేది స్కూల్లో నేను స్కూల్కి వెళ్ళకున్నా కూడా శనివారం ప్రోగ్రామ్ జరిగేది అనమాట అక్కడ నేను వెళ్ళినా వెళ్ళకుండా నా పేరు మాత్రం స్కూల్లో ఉండేది నీ పేరు ఓకే మొదటగా నువ్వు పాడిన పాట ఏంటి అంటే నీకు ఊహ తెలిసిన తర్వాత నీ నోటి నుంచి పాడిన పాట స్టేజ్ మీదే కానివ్వు స్కూల్లోనే కానివ్వండి లేకపోతే మైక్ పట్టుకొని ప్రోగ్రామ్కి పాడిన పాట ఏది అసలు నేను స్కూల్లో మా టీచర్ వాళ్ళ మీదనే పాడిన మీ టీచర్ వాళ్ళ మీద ఒక్కసారి పాడతావా మల్లెలు జల్లు మనే వేళ మంచు గురిసే వేళ మళ్ళీ రవేళ మమ్మల్ని మరచిపోతారా మల్లెలు జల్లు మనే వేళ మంచు కురిసే వేళ మళ్ళీ రవేళ మమ్మల్ని మరచిపోతారా చదువులతోటి బంధం వేసిన కురుసాలకు సుస్వాగతం మేడాలందరికీ సుస్వాగతం మల్లెలు జల్లు మనే వేళ మంచు కురిసే వేళ మళ్ళీ రవేళ మమ్మల్ని మరచిపోతారా మళ్ళీ రవేళ మమ్మల్ని మరచిపోతారా నువ్వు పాటలు ఇంట్లో పాడుతున్నప్పుడు కానివ్వు లేకపోతే స్టేజ్ మీద పాటలు పాడుతున్నప్పుడు ఎవరు రికార్డింగ్స్కి మిమ్మల్ని తీసుకెళ్ళడం కానీ లేకపోతే మీరు కూడా పాటలు పాడాలి లేకపోతే టీవీలలో మీ ప్రోగ్రామ్స్ కూడా రావాలి నువ్వు కూడా అందులో పార్టిసిపేట్ చేయాలన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేశారు అసలు మిమ్మల్ని బాగా బాగా నన్ను అయితే అమ్మ వాళ్ళే సపోర్ట్ చేసిరక్క ఓకే పాడాలి అమ్మ పాడేది అమ్మ గోల్ని నాకు చెప్పింది అనమాట నేను పాడకున్నా కూడా జానపదాలు నువ్వు పాడాలి రా బిడ్డ అని అనేది అట్లా దాని ద్వారా అమ్మ నేను ఖచ్చితంగా పాడతా అనేసి పాడుతున్నా మొదటిగా ఏ ప్రోగ్రామ్ లో నీ పాట పాడడం జరిగింది టీవీలో మొదటిగా నేను ఫోక్ స్టూడియో పాడింది టీవీలో ఫోక్ స్టూడియో ప్రోగ్రామ్ అనేది ప్రోమో వచ్చింది దాన్ని చూసి కాంటాక్ట్ అయితే రెండు వీడియోస్ పంపమన్నారు వాళ్ళు మంగళక్క ప్రోమో తోటి రెండు వీడియోస్ పంపమంటే పంపించేసిన పంపించగానే ఎమ్మటే 2 డేస్ బ్యాక్ కాల్ చేసిరు అమ్మ నువ్వు సెలెక్టెడ్ నువ్వు వచ్చేసి హైదరాబాద్ అని అన్నారు
ఇంకా ఏం ఆలోచించకుండా వచ్చేసాం. ఏం ఆలోచించకుండా హైదరాబాద్కి వచ్చే. ఓకే, మరి ఈ ప్రయాణంలో నీ స్ట్రగుల్స్ గురించి కానీ, నువ్వు నీ పాట బయటికి వెళ్ళాలి, నీ పాట ప్రజలందరూ వినాలి అన్న ఈ ప్రాసెస్లో ఏ పాట అయినా అనుకున్నావా? అంటే ఆ ప్రాసెస్లో నీ స్ట్రగుల్స్ మీద ఎప్పుడైనా పాట రూపొందించుకున్నావా? ఆ రూపొందించుకున్నాక ఒకటి నేనే రాసుకొని, నీ గురించి, నా గురించి, మా లైఫ్, మా ఇంట్లో వాళ్ళ గురించి రాసు. ఒక్కసారి ఆ పాట కూడా పాడతావా? నమ్ముకున్నా నా పాట, అమ్ముకున్నా ఓ చోట, బాధతోనే ఈ పాట రాసుకున్నా ఓ చోట, పాడుతున్నా ఈ పాట చెబుతున్నా నా కథ, చెబుతున్నా నా కథ. నమ్ముకున్నా నా పాట, అమ్ముకున్నా ఓ చోట, బాధతోనే ఈ పాట రాసుకున్నా ఓ చోట, పాడుతున్నా ఈ పూట చెబుతున్నా నా కథ, చెబుతున్నా నా కథ. జానపదం ప్రాణమాయే, పల్లెపాదం ఊపిరియాయే, జీవితం ఎటు పోవునో గమ్యం ఎటు చేరునో, జీవితం ఎటు పోవునో గమ్యం ఎటు చేరునో. నమ్ముకొని అమ్మ ఉండే, ఎదురు చూస్తూ నాన్న ఉండే, నా కథే మంగునో పాటను నమ్ముకుంటినో, నా కథే మంగునో పాటను నమ్ముకుంటినో. నమ్ముకున్నా నా పాట, అమ్ముకున్నా ఓ చోట, బాధతోనే ఈ పాట పాడుతున్నా ఈ చోట, రాసుకున్నా ఓ పాట చెబుతున్నా నా కథ, చెబుతున్నా నా కథ. కోటయ్యా చంద్రమ్మ కోరుకున్నా కొడుకుని, కోటయ్యా చంద్రమ్మ కోరుకున్నా కొడుకుని, కోటాసులు లేవమ్మ కోటాసిని నినమ్మ, కోటాసులు లేవమ్మ కోటాసిని నినమ్మ. అమ్మ ఒడిలో ఉండంగా పాటలెన్నో నేర్పింది, అమ్మ ఒడిలో ఉండంగా పాటలెన్నో నేర్పింది, పాట పాడు బిడ్డాని నన్ను సాగా నంపింది, పాట పాడు బిడ్డాని నన్ను సాగా నంపింది. నమ్ముకున్నా నా పాట, అమ్ముకున్నా ఓ చోట, బాధతోనే ఈ పాట రాసుకున్నా ఓ చోట, పాడుతున్నా ఈ పూట చెబుతున్నా నా కథ, చెబుతున్నా నా కథ, చెబుతున్నా నా కథ, చెబుతున్నా నా కథ. నీ కథ నిజంగా అద్భుతంగా ఉందన్న. కోట్ల ఆస్తులు లేకున్నా కోట్లు పలికే నీ మాట, మీ మమ్మీకి అదే కోట్ల ఆస్తి, అంత బాగా పాడుతున్నావు అన్నమాట. ఆవిడ మాట అంటుంటారు అన్నమాట, కొడుకనికి మనకు ఆస్తులు లేకున్నా ఏం కాదు, నువ్వు మా ఆస్తివి, నువ్వు మంచిగా వాడుతున్నావు, అందరికి జనాలలో తెలుస్తున్నావు, అది చాలు బిడ్డ అన్నమాట.